రబీ జొన్న అంటే హైబ్రిడ్ ఈ వానకాలమైన అయితే రబీలో నీళ్ళ కింద కూడా అయితే అన్నట్టు హైబ్రిడ్ ఇంకా వేరే వెరైటీలు కూడా ఉన్నాయి ఇలా హైబ్రిడ్ కాకుండా కూడా ఉన్నాయి జొన్నలు కాకపోతే ఏందన్నంటే ఇప్పుడు ఈ జొన్నలు రబీలో అంటే వర్షాధారంగా అయితే జూన్లో పెట్టుకోవచ్చు జూన్లో విత్తుకోవచ్చు కాకపోతే నీళ్ళ కింద వచ్చినంత దిగుబడి వర్షాధారంగా అంటే అనుకూలంగా వర్షం పడకపోతే దిగుబడి కొద్దిగా తగ్గే అవకాశాలు ఉంటాయి కానీ నీళ్ళు నీటి వనరుల తన నీటి ఆధారంగా పెడితే మాత్రం దిగుబడి చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఎంత అంటే 25 నుంచి 35 క్వింటాల వరకు వచ్చే రకాలు అన్నట్టు ఇవి ఇది ఏది సెప్టెంబరు లాస్ట్ అక్టోబర్ నుంచి జనవరి దాకా ఎప్పుడైనా పెట్టుకోవచ్చు పంట మార్పిడి కూడా చేసినట్టయితే ఇంతకుముందు ఇది పత్తి వేసిన పంట పొలము పత్తి తీసేసి జనవరిలో పెట్టుడైంది అన్నట్టు ఇది 4 నెలల 15 రోజుల పంటకాలం ఈ వర్షాధారంగా అయితేనేమో 4 నెలల 5 రోజులు 10 రోజులకే వస్తుంది కానీ నీళ్ళ కిందకి మాత్రం ఇంకో 15 రోజులు 10 రోజులు పెరిగే అవకాశాలు ఉంటాయన్నట్టు పెట్టుబడి చాలా తక్కువ దీనికి విత్తనాలకేం పెద్దగా ఖరీదేమీ కాదు కింద వేసే ఎరువులు కానీ అవి కూడా చాలా తక్కువనే పడతాయి కొద్ది మోతాదు చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు నీళ్ళ తల్లు కూడా 5 నుంచి 6 తల్లకాన్ని ఎక్కువ పట్టాయి మంచి భూములలో అయితే ఇంకా 4 తల్లాలనే వండిపోతుంది అన్నట్టు పంట మార్పిడి చేసినట్టయితే పత్తి వేసి పత్తి తర్వాత వేసుకోవచ్చు ఇది పత్తి ఎట్లానంటే ఇప్పుడు ఈ మే 15 నుంచి 20-25 లోపల పత్తి పెట్టుకున్న వాళ్ళు డిసెంబర్లో నాటుకోవచ్చు వీటిని డిసెంబర్లో నాటుకుంటే ఇదివరకల్లా పంట అయిపోతుంది మళ్ళీ దుక్కి చేసి మళ్ళీ పత్తి పెట్టుకోవచ్చు కానీ ఈ పంట చాలా మంచి పంట ఆహార ధాన్యాలకు సంబంధించింది కాబట్టి డిమాండ్ కూడా బాగానే ఉన్నది ఈ కింద ఉన్నది ఇది పశువులకు కూడా ఈ పశువుల మేతకు కూడా పనికిస్తుంది అన్నట్టు మంచిదే ఉంటుంది ఇందులో పొట్టి రకాలు ఉంటాయి పొడుగు రకాలు కూడా ఉంటాయి మేత కోసమే కావాలి జొన్నలు కూడా మనకు అవసరం జొన్నలతో పాటు మేత కూడా రావాలి అన్నట్టు పొడుగు రకాలు పెట్టుకుంటే మంచిది కాకపోతే ఏంది అన్నంటే ఒకటే పత్తి పెడుతున్నారు నీళ్ళున్న తాన కూడా పత్తి పెడుతున్నారు దీనికి వచ్చిన ఇబ్బంది ఏంది అన్నంటే అడవి పందులు మొట్టమొదటి అడవి పందులకి ఇగో ఇవి ఈ చీరలు కట్టుడు లేదన్నంటే ఇంకా ఏదన్నా శబ్దం చేసుడు ఇవన్నీ చేసుకుంటే అడవి పందులు లేని తాన మాత్రం చాలా మంచిది పీటెలు అయితే చాలా తక్కువనే ఉన్నాయి పీటెలు ఏమంత ముఖ్య పరిస్థితులు అయితే లేవు ఎక్కడైనా కూడా సంత తక్కువైనట్టు కొడుతున్నది కాకపోతే కొన్ని ఇబ్బందులు లేని తాన ఈ అడవి పందులు అట్లాంటి లేని తాన మాత్రం ఇవి పెట్టుకుంటే చాలా మంచిది పంట మార్పిడి అవుతుంది ఓ 4 నెలల్లో మనకు చేతికి వచ్చేస్తుంది పంట